లాస్ట్ లో మాత్రం ఏడిపించేశాడు క్లైమాక్స్ లో మాత్రం సూపర్ గా ఉంది. నిజంగా అయితే లాస్ట్ ఏడిపించేశాడు. రియల్ స్టోరీ ఇది, రియల్ స్టోరీ చూసారు కదా, చాలా బాగా షూట్ అయింది. రిజర్ అన్నకు మాత్రం చాలా బాగా షూట్ అయింది. చాలా చాలా టైగర్ టైగర్ నాగేశ్వరరావు. సాంగ్స్ ఏదో రెండే ఉన్నాయి అంతే. సినిమా మాత్రం బాగుంది, సినిమా మాత్రం సూపర్. రైతజ అన్నకు మాత్రం షూట్ హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం బాగుంది, సూపర్ ఉంది, బరాబర్ షూట్ అయ్యాడు రైతజ అన్నకు. ఏ కాదు స్టోరీ కదా, రైతజ అన్నకు మాత్రం సూపర్ షూట్ అయింది. సూపర్ ఉంది. ఓకే అంటే లాస్ట్ ట్రైన్ లో దూకేసిను, ఇంకా లాస్ట్ లో మొత్తం ఒకటి చావు మాత్రం తీసుకెళ్ళి వెళ్ళిపోతానని చెప్పాడు కదా క్లైమాక్స్ లో, అది మాత్రం హైలైట్స్ అయిపోయింది. హీరో కూడా బాగా చేసింది. హీరోలను చూస్తుంటారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టే హీరో మాస్ మహారాజా రవితేజ సూపర్ హిట్ మూవీ దసరా విన్నర్. బాలకృష్ణ మూవీ మూవీకి కంపేర్ చేస్తుంది. రేపు చూసి చెప్తాను. రేపు చూసి చెప్తాను. చూడలేదక్క. ఓకే మూవీ సూపర్ రియల్ టైగర్ నాగేశ్వరరావు. నిజంగా చెప్పుకోవాలంటే సూపర్ హిట్. రవితేజ నచ్చాడు. దేవచ్చు యాక్టింగ్ సూపర్ 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 అన్న. ఘోరంగా ఉంది మూవీ, అస్సం మూవీ, ఎక్సలెంట్ హైలైట్స్. రవితేజ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో, ఎగ్జామ్ మూవీ కిరాగ్గా ఉంది. నిజంగా ఇప్పుడు దసరాకు వచ్చిన మూడిట్లో రవితేజ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. దసరా బంపర్ హిట్ మన తెలుగు ఇండస్ట్రీకి పెర్మ వేస్ట్ గానే మంచి మంచి థియేటర్లు డబ్బింగ్ మూవీస్కి థియేటర్లు ఇచ్చారు. మన తెలుగు ఇండస్ట్రీకి మంచి థియేటర్లు ఇవ్వలేదు. అదే కనుక ఇంకా థియేటర్లు ఇచ్చింటే రవితేజ వేరే లెవెల్ 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 తొక్కేస్తున్నారు అతన్ని. కింద నుండి కష్టపడి వచ్చిన అతను తొక్కేస్తున్నాడు. మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. 3 అవర్స్ మూవీని మనుషుల్ని సీట్ల నుండి కూర్చొని స్టాండర్డ్ గా కూర్చోబెట్టిస్తుంది. అలా ఉంది మూవీ. ఎక్సలెంట్ సూపర్ సినిమా, సూపర్ ఫైట్స్, మాత్రం గూస్ బంప్స్ వస్తుంది. హైలైట్ ఫైట్స్ ఇన్ సైలెంట్ ఉన్నాయి. స్టోరీ బాగుంది. పాట విన్నామంటే పాట హైలైట్ పాట అది. హీరో హీరోయిన్ లాస్ట్ లాస్ట్ ఫైటింగ్ సీన్ అంటే అన్న మన అమ్మకు టాప్ లెవెల్ సీన్ అన్న. క్లైమాక్స్ సినిమా చూస్తాను, కన్నీళ్ళు చూసాను అంత క్లైమాక్స్ సీన్. సినిమా స్టోరీ అంటే ఒక ఒక మెసేజ్ ఉంది సినిమా స్టోరీ మొత్తం. చాలా బాగుంది సినిమా మొత్తం క్లైమాక్స్, ఓవరాల్ క్లైమాక్స్ బాగుంది. స్టోరీ అన్నీ బాగుంది, ఆ ఫైటింగ్ సీన్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సూపర్ అన్న, సూపర్. అద్దరిపోయింది అద్దరిపోయింది అసలు. సాంగ్స్ సాంగ్స్ బీజిఎం బీజిఎం అన్న అదురుకుంటాడు. అన్నీ అన్నీ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3 గంటలు అసలు బోరే కొట్టలేదు. అద్దరిపోయింది సినిమా. ఎవడన్నా లాగ్ అంటుంది సినిమా చూడండి అన్నాడు అంటాడు అసలు. మూవీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్ని ఎక్స్ట్రార్డినరీ. అసలు బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ రవితేజ మార్క్ మూవీ కొత్తగా తీశారు. ఒక రియల్ స్టోరీ బేస్ మీద చాలా ఎక్స్ట్రార్డినరీగా నరేట్ చేసి స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ఎంత అరిసి గీ పెట్టి చెప్పినా కానీ మూవీ మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. మాస్ పల్స్ని రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. సినిమా బాగుందమ్మ, పాజిటివ్ సినిమా బాగుంది. అక్కడక్కడ లైట్గా కొంచెం ఒకటి ఒక 2-3 నిమిషాలు ల్యాగ్ అనిపిస్తుంది. అది ఇంకా స్టోరీ చెప్పాలి కాబట్టి, రియల్ స్టోరీ చెప్పాలి కాబట్టి ఆ ల్యాగ్ అది కామన్. ఫైట్స్ కానీ అసలు రవితేజ కెరీర్లోనే బెస్ట్కే బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అసలు కిర్రాక పర్ఫార్మెన్స్. ఎమోషన్స్ కానీ అసలు బేభత్సం. రియల్ స్టోరీకి దీనికి కొన్ని ఇంకా సినిమాటిక్ చేంజెస్ చేశారు. ఎక్సలెంట్ అంతే. పులి తోటకెళ్ళిందంటే మాటేసి ఉండదు అని అర్థం, వేట ఆపేసి ఉండదని కాదు. అది పాటు ఎందుకన్నా, ఈ రియల్ స్టోరీ రియల్ మొత్తం కంప్లీట్ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది అంతే. పాటు 2లో అనేది కొన్ని సినిమాలకి ఇలాంటి రియల్ స్టోరీలు కాదు. అది పాన్ ఇండియా లెవెల్ అంటే అది రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఎవడు మైండ్ సెట్ వాడికి. మన వరకు ఏంటంటే మన తెలుగు తెలుగు స్టేట్లలో జరిగిన స్టోరీ కాబట్టి ఆ 3 గంటలు తీసుకున్న దానికి వర్త్ అయింది. లైట్గా అక్కడక్కడ అక్కడక్కడ ఆ సినిమాకు అవసరం అది. ఎందుకంటే ఆ ఎమోషన్ అవన్నీ రాబట్టేదానికి అది ఖచ్చితంగా అది కంపల్సరీ అది కావాలి. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి, మిగతా అదంతా సరిగ్గా ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే
తాళాలు తీయడం తలలు తరగడం ఎనిమిదేళ్లప్పుడే అలవాటైనోడిని అని చెప్పి డైలాగ్ గాని ఆ పులి తోటకెళ్ళిందంటే మాటేసుండదని అర్థం ఆట ఆపేసుండదని కాదు అది